కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గుంటూరులో పర్యటించారు. గుంటూరు మార్కెట్లోని కూరగాయల విక్రయాలను ఆయన పరిశీలించారు. రైతు మార్కెట్లో ఉన్న వ్యాపారుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడారు. అన్నీ ఉన్నా అంగట్లు శని ఉన్న చందంగా దేశంలో ప్రజల పరిస్థితి ఉందన్నారు. నోట్ల మార్పిడితో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రఘువీరారెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసి వాటి పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని రఘువీరారెడ్డి తెలిపారు. ఇందాక గుంటూరు నగరంలో ఉదయం నుంచి ఏటీఎం దగ్గర పోయినాం. 3 ఏటీఎంలు మాకు కనిపించినటువంటి క్లోజ్ అయిపోయినాయి, బంద్ అయిపోయినాయి. డబ్బులు లేవు, తాత్కాలికంగా మూసివేయబడ్డాయని చెప్పేసి బోర్డులు కూడా వేసినారు. 100 మందికి పైబడి కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు, పళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు, పూల వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, చిన్న చిన్న అంగళ్ళు, చిన్న చిన్న హోటళ్ళు, 4 చక్రాల బళ్ళలో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, అక్కడ వచ్చినటువంటి రైతులు, అక్కడ వచ్చినటువంటి ఉద్యోగస్తులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మేము పలకరించిన ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహంతో ఊగిపోతామన్నారు. అంతా ఉండి అల్లు నోట్లో శని ఉన్నట్టుంది. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, 500, 1000 పేదవాళ్ళ దగ్గర, మధ్యతరగతి వాళ్ళ దగ్గర, ఆ మార్చుకునే పరిస్థితి లేదు. బ్యాంకుల్లో గంటల తరబడి నిలబడితే 100 రూపాయల నోట్లు లేవు, 2000 నోట్లు ఉన్నాయి. అవి తీసుకెళ్తే అవి కూడా చెల్లుబాటు కావడం లేదు, ఉండి ఉండనట్టు అయిపోయింది. దుర్భరమైనటువంటి పరిస్థితి. ఎవరిని అడిగినా కూడా 10,000 వ్యాపారం అయ్యేవాడికి ఈరోజు 2-3,000 వ్యాపారం కూడా కావడం లేదు. వ్యాపారం తగ్గడమే కాస్తుమా, పళ్ళు పూలు కూరగాయలు ఆ అంగళ్ళ స్థాయిని బట్టి 3,000 రూపాయల నుంచి 8,000-10,000 రూపాయల వరకు నష్టపోతా ఉన్నారు, కుళ్ళిపోతా ఉన్నాయి అమ్ముడుపోకుండా. అక్కడ వచ్చిన రైతులు ఆపోతా ఉన్నారు, మేము ఇచ్చిన సరుకు డబ్బులు రావడం లేదు, పొలాల్లో కోసినటువంటి సరుకును కొనేటువంటి పరిస్థితి లేదు అని వాళ్ళు ఆపోతా ఉన్నారు. వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు నష్టపోతున్నారు, రైతులు నష్టపోతున్నారు, వినియోగదారుల యొక్క కడగండ్లు వండనాతీతం. ఎవరికోసం ఈ నిర్ణయం తీసుకుంది ఈ ప్రభుత్వం అని వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు. ఎవరికోసం ఈ 2000 తెచ్చినారు అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. 500, 1000 నోట్లు రద్దు చేసినప్పుడు 100 రూపాయల నోట్లు మాకు అందుబాటులో ఉంచాలి అనేటువంటి ఇంకిత జ్ఞానం లేదా ఈ ప్రభుత్వాలకి అని అడుగుతూ ఉన్నారు. నోరు లేని, చైతన్యం లేని వాళ్ళ సమస్యలు ప్రపంచ దృష్టికి, ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాళ్లకు బాసెట్గా ఉండడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం.